వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతానికి మనం బీచ్ రోడ్లో ఉన్నాము. ఏంటి కుక్కర్ పట్టుకుని అనుకున్నారు కదా, అసలు బిర్యానీ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టమైన డిష్గా చాలా ఇష్టంగా తింటారు. అసలు కుక్కర్కి దానికి సంబంధం ఏదో అనుకుంటారు కదా. అసలు మీకు కొత్త డిష్ పరిచయం చేయబోతున్నాను, అదే కుక్కర్ బిర్యానీ. అదేంటి బకెట్ బిర్యానీ, బింది బిర్యానీ ఇవన్నీ చూసాం కానీ కుక్కర్ బిర్యానీ ఏంటనుకున్నారు కదా. అసలు ఇదేనండి ఫేమస్. విశాఖపట్నంలో కుక్కర్ పొలం అనే ఒక కొత్త సెంటర్ పెట్టారు. ఇక్కడ ఏంటంటే లైవ్లో మన ముందే కుక్కర్లో మనకు నచ్చిన చికెన్ బిర్యానీ కానివ్వండి, వెజ్ కానివ్వండి, ఏది కావాలంటే మన ముందే అసలు వండేసి మనకి ఇస్తారనమాట. అసలు ఏంటి ఈ కాన్సెప్ట్, చాలా కొత్తగా ఉంది కదా. అసలు ఏంటో మీకు మొత్తం చూపించేస్తాను, వచ్చేయండి. మొత్తానికి కుకింగ్ మొత్తానికి ఆయన ఇన్ఛార్జ్ అనమాట, ఆయనతో మాట్లాడదాం అసలు ఏంటి అనేది. హలో చైతన్య గారు, ఎలా ఉన్నారు? సార్ ఏం సార్ ఈ కుక్కర్ బిర్యానీ అండి? అసలు మామూలుగా మనం బకెట్ బిర్యానీ చూసాం, బింది బిర్యానీ చూసాం, ఇలాంటి యూనిక్ గా ఉండాలని చెప్పి కొంచెం చిన్న ఆలోచన. అది మా బాబాయ్ గారికి వచ్చింది, మేజర్ వివియన్ రాజు గారు. హీఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ పర్సన్. ఆయన ట్రై చేసి కొత్తగా ఉందని చెప్పి ఆయన ఫస్ట్ ఇంట్లో ఓన్ మసాలా క్రియేట్ చేసి తయారు చేసిన ఇది కాన్సెప్ట్ ఇది. సో ఇది యూనిక్గా ఉంటుంది, బీచ్ రోడ్లో బాగుంటుంది అని చెప్పి మాకు ఆప్షన్ ఉంది కాబట్టి బీచ్ రోడ్లో ట్రయల్ కోసం పెట్టాం. కానీ జనాలు దే ఆర్ హ్యావింగ్ గుడ్ రెస్పాన్స్. ఫస్ట్లో కొంచెం చిన్న చిన్నవి చేంజెస్ చేసుకోమన్నారు, దానికి తగ్గట్టు చేంజెస్ చేసాం. కస్టమర్ ఎలా కావాలంటే మసాలా ఎక్కువ కావాలా తక్కువ కావాలా అడిగి దాన్ని బట్టి చేస్తారు. ఎక్కడ వచ్చింది అసలు, ఎక్కడ చూసారు ఈ కాన్సెప్ట్? నార్మల్గా ఎక్కడన్నా మీరు ఎక్కడ చూసి పెట్టారా లేకపోతే మీ ఓన్గా వచ్చింది ఐడియా? సడన్గా అంటే మామూలు యూట్యూబ్లో అలా వీడియోస్ చూస్తారు కదా, ఆయన చూసారు వీళ్ళు ఎలా ఉంటుందని ఆయన అడిగారు. ఆయన ట్రైల్ వేసి ఇలా బాగుందా చూడు అన్నారు. ఆయన ట్రై ఎవ్రీథింగ్ మొత్తం ఈ ప్యాటర్న్ గోస్ టు ఇంపార్టెన్స్ గోస్ టు వివియన్ రాజుగారేనా? ఈజీ ఐస్ క్రీమ్ రాజుగారు అంటే ఎవరికైనా అవుతుంది వైజాగ్లో. ఈజీ ప్రొపరేటర్ ఫర్ బ్లూబెర్రీ ఐస్ క్రీమ్స్, క్రీమీ షేక్స్, క్రీమీ క్యాజిల్, ఇదంతా ఐస్ క్రీమ్. సో ఎలాగో మాకు ఆప్షన్ ఉంది కాబట్టి వి హావ్ ట్రైడ్, యూనిక్ డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఆయన ట్రై చేశారు. జనాలు కూడా బాగా యాక్సెప్ట్ చేస్తారు. ఫైనల్గా మనం ఆర్డర్ చేసింది చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ బిర్యానీ అంటే చికెన్ పులావ్ అని బాస్మతి రైస్తో చేసి ఇచ్చారు మనకి. లైవ్గా మనకి ఓపెన్గా అయితే ఇచ్చేసారు. ఇది చూద్దాం, ఇది బిర్యానీ అయితే. సో లైవ్లో చికెన్ బిర్యానీ, నేనైతే మసాలా తక్కువ వేయమని చెప్పాను, నార్మల్ యావరేజ్ మసాలా ఇవ్వమని చెప్పాను. సో మీకోసం నేను కొంచెం వేసి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఒక పీస్ కూడా వేసి ఎలా ఉందో నేను మీకు టేస్ట్ చూపించబోతున్నాను అన్నమాట. ఓకే, నార్మల్గా అయితే ఆనియన్స్ అంతా టాప్ అప్ చేసి బాగా ఇస్తారు, ఇప్పుడు మీకు చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందో. ఇది చాలా బాగుంది, ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అంటే లైక్ మనం పులావ్ తినే ఉంటాం ఇంట్లో, నార్మల్గా చేసుకుంటూ ఉంటాము, వెజ్ పులావ్ చేసుకుంటూ ఉంటాం కదా, వాటిలా కాకుండా ఇది కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది అన్నమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది, చాలా పెద్ద మసాలా లేదు, వేడివేడిగా ఉండడం వల్ల ఈజీగా మనకి వెళ్ళిపోతుంది అన్నమాట లోపలికి. ఇదైతే మాత్రం ఆసమ్ టేస్ట్, చాలా బాగుంది. ఎవరైతే వైజాగ్ వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా చుట్టుపక్కల కానీ ఎక్కడి నుంచి అయితే ఉన్నారో, బిర్యానీలు ఎవరు ఎవరైతే ఉన్నారో ఒకసారి వచ్చి ఈ కుక్కర్ పులావ్ టేస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయండి.
మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. అదైతే నేను ఎక్స్ట్రా చెప్తాను. చూసాం కదా ఫైనల్గా అయితే చైతన్య గారికి అయితే కంగ్రాచులేషన్ చెప్తాం. థ్యాంక్ యూ అండి. ఒక కొత్త ఐడియాని ఒక కొత్త కాన్సెప్ట్ వైజాగ్ ప్రజలు కంటిన్యూ పర్చేజ్ చేసినందుకు ఇట్స్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. కంటిన్యూ ఇంకా చేసి ఇంకా కొత్త కొత్త ఐడియాస్ ఇంకా మంచి మంచి రుచులు పర్చేజ్ చేస్తాం. వెరైటీస్ చేసి మేము కూడా కొత్త రకం మసాలాలు రెడీ చేసి ఇంకో కొత్తవి కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. కానీ కొంచెం టైం పడుతుంది. బీచ్ రోడ్లో ఎక్స్క్లూజివ్గా మీకు పలావ్ దొరకాలంటే ఓన్లీ సిల్వర్ స్పూన్ నా కుక్కర్ పలావే. చిట్టి ముద్దాలేమో దమ్లో వస్తుంది. గ్రీన్ కలర్ మసాలా ఇది వెరీ గుడ్. టేస్టీ. ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి. ఏమన్నా ఇంకా డెవలప్ చేయాలన్నా కూడా మీరు మాకు సజెషన్ ఇవ్వచ్చు. మేము మీకు దానికి తగ్గట్టు టేస్ట్ ఇస్తాం. సో అది వ్యూస్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీరు అందరూ విశాఖపట్నంలో చూస్తే మాత్రం ఒకసారి వచ్చి ఖచ్చితంగా టేస్ట్ చేయండి. ఇక్కడ రెండు ఉండే మొత్తం సొన్నే బిర్యానీ కుక్కర్ పొలం రెండు కూడా చాలా ఫేమస్. టేస్ట్ చేయండి. వీడియో చాలా స్వంశిత ఉదయ్ మైరా మీడియా విశాఖ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.